ఈరోజు అరుణ్ జైట్లీ గారు ఎలక్షన్ ఇయర్ బడ్జెట్ ప్రవేశపెట్టిన లోక్సభలో ఇది 24 లక్షల కోట్ల బడ్జెట్ ఇది ఒక తీరుగా చూస్తే ఎలక్షన్ బడ్జెట్ తీరే కనబడుతుంది ఎందుకంటే రైతాంగానికి గ్రామీణ ప్రాంతానికి మరియు మహిళలకు ఎస్సీ ఎస్టీకు పెన్షన్లు ఇవి ఎలక్షన్ ఇయర్ బడ్జెట్ తీరే కనబడుతుంది కానీ ఫ్రీగా చాన్ ఎక్కువేమి ఇవ్వలేదు ఇది అభివృద్ధి కోసం కొంచెం లాంగ్ టర్మే ఉన్నది ఇమీడియట్లీ వచ్చిన పైసలు అంది ఖర్చు పెడతలేదు పంచి పెడతలేదు ఇది పథకాలు ఏవైతే ఉన్నాయో ఎందుకంటే మన రైతాంగానికి యానిమల్ హస్బెండరీ అంటే ఇప్పుడు మనం తెలంగాణ చేస్తున్న పథకాలే అక్కడ సెంట్రల్లో పెట్టిండ్రు యానిమల్ హస్బెండరీ గొర్రెలకు చేపలకు ఫిషరీస్కు 77 కోట్లు పెట్టిండ్రు అట్లే రైతులకు వాళ్ళ ఉత్పత్తికి ధరలు పెరుగుతందుకు ఎన్నో స్కీమ్లు పెట్టిండ్రు ఇవన్నీ కూడా ఇమీడియట్ అమలు అయ్యేవి కాదు అందుకే నేను అనుకుంటున్నా ఇది కొంచెం లాంగ్ టర్మ్ స్కీము ఇంకోటి ఏంటంటే యువకులకు ఉద్యోగాలు అది అన్న పెద్ద సమస్య దానికి ఒక చాలా మంచి స్కీమ్ పెట్టిండ్రు ఫస్ట్ టైము అది 50 లక్షల యువకులకు అప్రెంటిస్షిప్ సిస్టంలా కంపెనీస్ తీసుకుంటే సగము స్ట్రైపండ్ అంటే సగం జీతము సెంట్రల్ గవర్నమెంట్ పే చేస్తుంది అట్లనే పేద 10 కోట్ల పేద కుటుంబాలకు 5 లక్షల ఎంబడి ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తుంది ఇటువంటి ఎన్నో పథకాలు పెట్టడం అది పెట్టుకుంటేనే కార్పొరేట్స్ కూడా కొంతగానం చేస్తుండ్రు మన కార్పొరేట్ ట్యాక్స్ వల్ల ఈ స్మాల్ మీడియం ఇండస్ట్రీస్ తక్కువ పెట్టుబడికి ఎక్కువ ఉద్యోగాలు ఇస్తాయి పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుబడి ఎక్కువ ఉంటుంది ఉద్యోగాలు తక్కువ ఉంటుంది అంటే ఎంఎస్ఎంఈ స్మాల్ అండ్ మీడియం సెక్టర్కు ట్యాక్సేషన్ తక్కువ చేసిండ్రు అది చాలా ఆ కంపెనీస్కే కాక ఉద్యోగాలు